లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతిచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. వచ్చే వారం కవితను తీహార్ జైల్లో ప్రశ్నించబోతున్నారు సీబీఐ అధికారులు. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రూట్ క్లియర్ అయింది. సీబీఐకు అనుమతిచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. వచ్చే వారం కవితను తీహార్ జైల్లోనే ప్రశ్నించబోతున్నారు సీబీఐ అధికారులు. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు కూడా సీబీఐకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ కోర్టు సీబీఐకు ఆదేశించింది. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించబోతున్నారు. ఈ నేపథ్యంలో కవితను ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో జాగ్రత్తల నడుమ ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి. సరే, ఈ కేసులో సీబీఐ విచారణ ఎలా సాగే అవకాశం ఉంటుంది? సిబిఐ ఇప్పుడు కోర్టు దగ్గర నుంచి ఈడీ వారి కస్టడీలో, అంటే ఈడీ కస్టడీ కాదు, ఈడీ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవిత గారిని మేము వెళ్ళి ప్రశ్నించాలి జైల్లో అంటున్నప్పుడు కోర్టు వారు అనుమతిచ్చినట్టుగా ఇప్పుడు సమాచారం. కాబట్టి సిబిఐ వాళ్ళు రేపు కవిత గారికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు తిహార్ జైలుకు వెళ్లి ఆవిడని వాళ్ళ సిబిఐ కేసులో ఉన్న విషయాలను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశం దానికి, ఎందుకంటే వారు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి వారిని ప్రశ్నించాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సిబిఐ వాళ్ళు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తాం. అలాగే ఒక లేడీని విచారించబోతున్నారు, ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది విచారణ చేసే సమయంలో? సాధారణంగా విచారణ చేసేటప్పుడు లేడీ ఒక మహిళను వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సాధారణంగా మహిళా అధికారులు ఉంటారు, మహిళా అధికారులు ప్రశ్నిస్తారు సర్వసాధారణంగా. సో ఎటువంటి వారి ప్రైవసీ కానీ ఇటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి ఆ విధంగా విచారించేటప్పుడు విమెన్ కానిస్టేబుల్స్ కానీ విమెన్ ఆఫీసర్స్ కానీ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రధానంగా మనం చూసుకుంటే సిబిఐ ఇప్పటి వరకు కవితపై ఎలాంటి ఆరోపణలు చేస్తోంది? అంటే సిబిఐ కేసులో ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ లో వారి పాత్ర ఏంటి అన్నది సిబిఐ పరిశీలిస్తుంది. సిబిఐ చేసిన ఆరోపణల ఆధారంగా ఈటీ వారు ఈ కేసులో ఏవైతే డబ్బులు, అంటే 100 కోట్లు ఏదో ముడుకులు అన్నారు, 100 కోట్లు ఏదైనా స్కామ్ జరిగింది అన్నారు, ఈ 100 కోట్లు ఎవరెవరికి చేరాయి, ఆ తర్వాత వారు ఈ చేరిన మొత్తాన్ని ఏ విధంగా వాళ్ళు రూపాంతరం చెందించారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మనకు. కాబట్టి ఈడీ పరిధిలో మనీ లాండరింగ్ వస్తుంది, సిబిఐ పరిధిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద వారు రేపు ఆధారాలు దొరికితే వారు చార్జ్షీట్ వేసే అవకాశం ఉంటుంది. అలాగే సోమవారం తీర్పు కూడా రాబోతుంది. కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో దానివల్ల మధ్యంతర బెయిల్ కోరుతూ ఇప్పటికే కవిత పిటిషన్ వేయగా కోర్టును రిజర్వ్ చేశారు తీర్పును. అయితే ఈ తీర్పు ఇటు సిబిఐపై ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే అందుకనే నేను అనుకుంటాను ఒకవేళ వారికి బెయిల్ వస్తే రేపు మళ్ళా విచారించడానికి ఎలా ఉందని చెప్పేసి ఈ లోపలే వారు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడే సిబిఐ వారిని ప్రశ్నించే విధంగా స్టెప్స్ తీసుకుందని అనుకుంటాను. అలాగే ఈ కేసు కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చా? అంటే ఫైనల్ గా ఏంటంటే మనం ఒక ఇది కేవలం ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగంగా జరుగుతుంది. రేపు ఇన్వెస్టిగేషన్ లో సేకరించిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలవాలి. అది ఫైనల్ గా వారి మీద ఈ విధమైన ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో అవి కోర్టులో ప్రూవ్ అవుతాయా లేదా అన్న దాని మీద కేసు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో అందులో మీరు అన్నట్టు ఈ విధంగా రకరకాలుగా, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని రకాలుగా సాక్ష్యాలు కలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ విధంగా ఈ రోజు కోర్టు పర్మిషన్ తీసుకోవడం అన్నది అందులో ఒక భాగంగా మనం అనుకోవచ్చు. అయితే కవిత న్యాయపరంగా ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ వారు బెయిల్ కి అప్లై చేశారు, కాబట్టి దాని తీర్పు ఏదైతే సోమవారం రాబోతోంది, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా వారు అప్లై చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా నాకు బెయిల్ కావాలి, రేపు సిబిఐ కేసులోంచి కూడా నాకు బెయిల్ కావాలని కూడా వారు కోర్టుకి వెళ్ళవచ్చు. ఈ రెండు
ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈడీ కేసులో మరియు సిబిఐ కేసులో రెండింటిలో నాకు బెయిల్ ఇవ్వమని కూడా వారు కోర్టుకు వెళ్ళారు. అలాగే లక్ష్మీనారాయణ గారు, సోమవారం వచ్చే తీర్పు కవితకి ఊరట కలిగించే విధంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందా? అంటే ఏమవుతుందంటే ఒక కండిషన్స్ ను బట్టి వారు ఇవ్వచ్చు. ఎందుకంటే పిల్లవాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి తల్లి పిల్లలతో ఉండడం అనేది జనరల్ గా కోర్టు పరిగణలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని కండిషన్స్ విధించి ఈ ఎగ్జామ్ జరుగుతున్నంత వరకే ఈ ఇంటిరిమ్ బెయిల్ ఇచ్చి మళ్ళా ఎగ్జామ్ పూర్తవగానే మళ్ళా రావాలని ఒక కండిషన్ పెట్టవచ్చు. ఆ తర్వాత సాక్షుల్ని అవన్నీ ప్రభావితం చేయకూడదు, ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఎటువంటి ప్రెస్ ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్ష్యాలను ధ్వంసం చేయకూడదు, ఇటువంటి కండిషన్లు ఇచ్చి కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా కోర్టు యొక్క డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఈ కోర్టు ఇవ్వకుంటే వారు హైకోర్టుకు వెళ్ళవచ్చు, మళ్ళా మాకు బెయిల్ కావాలి. అలాగే కవిత జుడిషియల్ రిమాండ్ పెంచాలని సిబిఐ కోరే అవకాశం ఉందంటారా? అంటే జ్యుడిషియల్ కస్టడీలో వారు ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ వస్తుంది. ఇప్పుడు వారు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఉన్నారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ప్రతి 15 రోజులకి వారికి బెయిల్ వచ్చేంత వరకు జ్యుడిషియల్ రిమాండ్ పెంచుకుంటూ పోతుంటారు. అలాగే కవిత మధ్యంతర బెయిల్ అటు ఈడీ ఆరోపిస్తూ వస్తుంది, దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? జనరల్ గా మధ్యంతర బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనీష్ సిసోదియా గారు ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. తర్వాత సత్యేంద్ర జైన్ గారు కొన్ని మెడికల్ ఆధారితంగా వారు వెళ్లారు. ఐ థింక్ సంజయ్ సింగ్ గారికి బెయిల్ వచ్చిందని నేను విన్నాను 1 రోజుల క్రితం అని అన్నారు. మరి సోషల్ మీడియాలో చూశాను కానీ నిజంగా జరిగిందో లేదో నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు. కాబట్టి ఏమవుతుందంటే రేపు ఈ విధంగా ఆవిడ బెయిల్ ఒక్కొక్క నిందితుడికి ఒక్కొక్క కండిషన్స్ వారి పాత్ర ఏంటి ఇవన్నీ కూడా తీసుకుని కోర్టు నిర్ణయిస్తుంది బెయిల్ సందర్భంగా. సాధారణంగా బెయిల్ ఇవ్వవద్దని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కోర్టులను కోరుతుంటాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు.